ఏ పార్టీకైనా సరే పునాది అనేది కార్యకర్తనే. మనం ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పుకున్నాం, నేను కూడా చాలాసార్లు చెప్పాను. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే వైసీపీకి ఉన్నటువంటి బలాన్నే వారి బలహీనతగా మార్చుకుంటున్నటువంటి పరిస్థితి, వారి బలాన్ని వాళ్లే గుర్తించట్లేదు, చేతులారా తమ పునాదుల్ని వాళ్లే పెకలించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇది వాస్తవం. ఇది వైసీపీ అభిమానులకి కొంత బాధ కలిగించవచ్చు, జగన్మోహన్ రెడ్డి అభిమానులకు కోపం రావచ్చు, కాకపోతే ఇది వాస్తవం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. 2019 ఓటమికి గల అనేక కారణాల్లో ఇది ఒకటి. కార్యకర్తల్ని దూరం చేసుకుంటాం, అంతా వాలంటీర్లే అని చెప్పి నమ్మి వాళ్ళనే కార్యకర్తలుగా ఫీల్ అయ్యి వాళ్ళనే నడుపుతూ ఐపాక్ టీంకి అప్పచెప్పేసి మొత్తం బాధ్యతలన్నింటినీ చేతులు దులుపుకున్నటువంటి కారణం చేత ఈరోజు ఈ పరిస్థితి ఎదురైంది. సో ఒకప్పుడు ఐపాక్ ప్రశాంత్ కిషోర్, ఆ తర్వాత వచ్చేటటువంటి వ్యక్తి మరొక వ్యక్తి, మరి ఈరోజు ఇంకొకళ్ళు. సో ఇటీవల రాజకీయ సలహా పార్టీ పునర్నిర్మాణంలో సలహాదారుగా సాయిమోహన్ దత్త సంథింగ్ ఓ పర్సన్ నియమించారు. ఇది అయిపోయింది. ఇది అయిపోయింది అనుకుంటే ఇప్పుడు ఇంకోటి ఏంటి అంటే పిఏసి, పొలిటికల్ అడ్వైజరీ కమిటీ. సో దీనికి పెద్దిరెడ్డిని నియమించారు. అలాగే కొంతమంది అధికార ప్రతినిధులు, ఆర్కే రోజా, ఉమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకర్, యాంకర్ శ్యామల. సో మనం అధికార ప్రతినిధులుగా కూడా ఎవరిని నియమిస్తున్నాము అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి కదా. అంటే వీళ్ళ కరెక్ట్ కాదని నేను అనట్లా. సో ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు అయి ఉండాలి, దాన్ని ప్రాపర్గా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగిన వాళ్ళు అయి ఉండాలి. అలాగే బూత్ లెవెల్ కమిటీస్, సో దీనికి ప్రతి పార్టీ ఆర్గనైజ్డ్గా రన్ చేస్తుంది వీటిని. ముఖ్యంగా టీడీపీ పార్టీ చాలా ప్లాన్డ్గా ఆర్గనైజ్డ్గా రన్ చేస్తూ ఉంటుంది. దీన్ని పొలిట్ బ్యూరో అంటారు వాళ్ళు. అదే కాంగ్రెస్లోకి వస్తే సిడబ్ల్యూసి. సో ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంది. సో ఈ కార్యకర్తల్ని వాళ్ళు బలంగా పార్టీకి అంటిపెట్టుకుని ఉండేలాగా కాపాడుకుంటూ వచ్చారు. కాబట్టే గతంలో 2019 భారీ ఓటమిని చవి చూసినా కూడా 2024 టీడీపీ బౌన్స్ బ్యాక్ అవ్వగలిగింది. కానీ వైసీపీలో ఈ ఆర్గనైజింగ్ స్ట్రక్చర్ లేదు. ఇలా ఒక ప్రాపర్గా కార్యకర్తలను కావచ్చు, పార్టీని కావచ్చు, ఆర్గనైజ్ చేసేటువంటి సిస్టమ్ లేదు. ఇట్స్ కంప్లీట్లీ అనార్గనైజ్డ్. సో అడ్డదిడ్డంగా ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నడుస్తారు. కార్యకర్తలు అనేటువంటి వాళ్ళు పూర్తిగా పార్టీకి దూరం అయ్యేటువంటి పరిస్థితి దాపరించినటువంటి సిచ్యువేషన్. ఒకప్పుడు ఐపాక్ అప్పగించినట్టు ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికిను ఆయన సాయిమోహన్ దత్కి అప్పచెప్తున్నటువంటి పరిస్థితి. సో చివరికి పార్టీ ఏమవుతుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే పెద్దిరెడ్డి పార్టీ నాశనం చేస్తారా అని అయితే నేను మాట్లాడను. కానీ కాకపోతే ఒకటి ఆలోచించాల్సినటువంటి అంశం ఏంటంటే గతంలో చేసినటువంటి తప్పులేంటి. ప్రతిదీ ప్రతిసారి మీటింగ్ పెట్టి వన్ వే కమ్యూనికేషన్ లాగా మనమే చెప్పటమే కాకుండా రెసిప్రోకల్గా వాళ్ళని కూడా చెప్పనివ్వాలి. నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి పార్టీని ప్రక్షాళన చేసి 2024 అధికారంలోకి తీసుకురావాలి అంటే చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటి అంటే ఆయన లండన్ వెళ్తాడో, యుఎస్ వెళ్తాడో, యూకే వెళ్తాడో సెకండరీ, అవన్నీ అయిపోయినాక తీరిగ్గా కూర్చుని తాడేపల్లి వచ్చి, బెంగళూరు వెళ్తే అవ్వదు, ఇక్కడే కూర్చుని తాడేపల్లిలో 175 నియోజకవర్గాల్లో ఆయన నియోజకవర్గం తీస్తే 174. ఈ 174 నియోజకవర్గాల్లో ముందుగా ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక 2-3 డేస్ కేటాయించాలి. ఫస్ట్ రోజు క్రింది స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తల్ని నేరుగా పిలిపించుకుని మాట్లాడటమా, వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడటమా అనేది వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళు చెప్పినటువంటి అంశాలను నోట్ చేసుకోవాలి. ఆ తర్వాత ద్వితీయ శ్రేణి నాయకులు 2వ రోజు, ఆ తర్వాత ఆ జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జులు కానీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరితో మాట్లాడాలి. మాట్లాడి క్రింది వాళ్ళు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ దగ్గర నుంచి పైన వాళ్ళు ఇచ్చేదాని వరకు పూర్తిగా చెక్ చేసుకుని వాస్తవాలేంటి, ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి. దాన్ని బట్టి పార్టీ పునర్నిర్మాణానికి సంబంధించి ఒక స్ట్రాటజీ రెడీ చేసుకోవాలి. దాన్ని బట్టి ముందుకు వెళ్ళాలి. ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలు ఉంటాయి, ఒక్కో నియోజకవర్గానికి ఒక్కొక్క రకమైనటువంటి అవసరాలు ఉంటాయి, ఒక్కొక్క చోట నాయకుల పనితీరు ఒకలా ఉంటుంది, కార్యకర్తల పనితీరు ఒకలా ఉంటుంది, కార్యకర్తల మనోభావాలు ఒకలా ఉంటాయి, కార్యకర్తల నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ఒకలా ఉంటుంది, నాయకుల మనోభావాలు వేరుగా ఉంటాయి, వాళ్ళ ఫీడ్బ్యాక్ వేరేలా ఉంటుంది.
సో ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఏది అవసరం, ఏది అనవసరం, ఏది నిజం, ఏది అబద్ధం, ఏది పార్టీకి కావాలి, ఏది పార్టీ పునర్నిర్మాణానికి కావాలి, ఇవన్నీ అంచనా వేసుకుని వరుస పెట్టి దీని మీద వర్కౌట్ చేస్తే ఏ స్ట్రాటజిస్టులు అవసరం లేదు, ఏ ఐప్యాక్, ఏ ప్యాక్, జెడ్ ప్యాక్ టీంలు అవసరం లేదు. ఈజీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024కి మరలా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అలాంటివేం చేయకుండా ఒక కార్పొరేట్ స్టైల్లో నేను సీఈఓగా ఇంట్లోనే ఉంటాను, బయటికి రాను, నా కింద ఒక హైరార్చియల్ స్ట్రక్చర్ ఉంటుంది, నన్ను కమ్యూనికేట్ చేయాలంటే ఒక ఇద్దరు ఉంటారు సిఎఫ్ఓలో, సిటీఓలో, ఎక్స్వైజెడ్ ఎండి, దాని కింద దానికి మేనేజర్లు, సీనియర్ మేనేజర్, జూనియర్ మేనేజర్, మేనేజర్, టీమ్ లీడు, ప్రాజెక్ట్ లీడు, కింద అంతా కార్యకర్తలు, టీమ్ మెంబర్స్, లేకపోతే వాలంటీర్లు, ఇవన్నీ పెట్టుకుంటే ఇది అవ్వదు. వీఆర్ నాట్ డూయింగ్ ద కార్పొరేట్ జాబ్, ఇట్స్ ఎ పొలిటికల్ పార్టీ. సో దీన్ని కార్పొరేట్ స్టైల్లో నడపాలంటే అది నడవదు, ఏపీలో అసలు నడవదు. దీన్ని జగన్మోహన్ రెడ్డి ఎంత తొందరగా గుర్తిస్తే అంత తొందరగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది.